హైదరాబాద్ నాంపల్లిలో ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఏఐవైఎఫ్ నేతలు ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు లేని జూనియర్ కళాశాలలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనధికార కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవడంలో ఇంటర్ బోర్డు విఫలమైందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వందలాదిగా ఇంటర్ బోర్డు గుర్తింపు పొందని కళాశాలలున్నాయన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. 15 రోజులుగా అనధికార కళాశాలల్లో అడ్మిషన్లు, తరగతులు నిర్వహిస్తున్న అంశాలపై చేపట్టిన సర్వే నివేదికను బోర్డు కార్యదర్శి శృతి ఓజాకు అందించారు సమాఖ్య నాయకులు. ఈ రోజు అక్రమంగా శ్రీ చైతన్య నారాయణ కళాశాల దాదాపు 250 కళాశాలలు పర్మిషన్ లేకుండా ప్రాసెస్ పూర్తి చేయకుండా అక్రమంగా నడుస్తున్నారు. వేలాది లక్షలాది రూపాయలు విద్యార్థుల నుంచి వసూలు చేస్తూ సమ్మర్లో క్లాసెస్ నడుస్తుంది. మేము సర్వే చేసి అనేకసార్లు అధికారుల దృష్టికి వచ్చినా కూడా వాళ్ళు ఒక మాఫియాగా తయారై డబ్బులు వసూలు చేసుకుంటూ కళాశాల దగ్గర వాళ్ళ కొమ్ము కాసు నుండి దాఖలాలు మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు మేము ఇంటర్ బోర్డు హెచ్చరిస్తున్నాం. ఇంటర్ బోర్డు చేస్తున్నటువంటి ఈ మాఫియా దోపిడీకి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ తీర్పు నిజంగా అఖిల భారత యోజన సమైక్యంగా హెచ్చరిస్తున్నాం. వెంటనే ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలి. అదే అక్రమంగా నడుస్తున్నటువంటి శ్రీ చైతన్య కళాశాలపై చర్యలు తీసుకోవాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కళాశాలలకు అఫిలియేషన్ ప్రక్రియ కాకముందే అడ్మిషన్లు చేపట్టి లక్షలాది రూపాయలు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఈరోజు కార్పొరేట్ విద్యాసంస్థలు నారాయణ, శ్రీ చైతన్య, ఎస్ఆర్ రిజోనెస్ అనేకమైనటువంటి కార్పొరేట్ విద్యాసంస్థలు ఈరోజు ధర దోపిడీ చేస్తుంది. దీన్ని పూర్తిగా కట్టడి చేయకుండా ఇంటర్మీడియట్ బోర్డు యథేచ్ఛగా ఈరోజు ఆ అక్రమ వ్యాపారానికి, ఆ మాఫియాకి వత్తాసు పలుకుతుందని చెప్పి ఏవైతే మేము అభివర్ణిస్తున్నాము. ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని ఏవైఎఫ్ డిమాండ్ చేస్తుంది. ప్రధానంగా ఈరోజు 1724 జూనియర్ అధ్యాపకుల పోస్టులు ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా బోధనేతర సిబ్బంది ఉంది. అనేక మౌలిక వసతులను కల్పించాలి. ఈ సమస్యలన్నీ పరిష్కరించకుండా ఏ రకంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలను పునఃప్రారంభిస్తారని ఈరోజు ఏవైఎఫ్ మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి